సాయి ప్రభు గారు ఒక డౌట్ అడుగుతున్నారు, మెగా అప్లికేషన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ పిక్స్ కానీ అప్లోడ్ చేయడం సేఫా నాటా అని అడుగుతున్నారు. మెగా అనేది భారీ మొత్తంలో డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఫైల్ షేరింగ్ సర్వీస్గా మనం కన్సిడర్ చేయవచ్చు. సో మెగాలో వచ్చేటప్పటికే చాలా వరకు పైరేటెడ్ కంటెంట్ని హోస్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెద్దగా లేకపోవటం వలన, అలాగే డిఎంసీఏ నోటీస్ ఇచ్చినా కూడా చాలా కాలం పాటు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, అందుకే పైరేటెడ్ కంటెంట్ ఎక్కువగా హోస్ట్ చేస్తూ ఉంటారు. మెగా అనేది మీ ఫ్రెండ్స్కి భారీ మొత్తంలో డేటా పంపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఒక 5 GB డేటా పంపించాలి అనుకోండి, అలాంటప్పుడు వాడని తప్పించేసి మీ పర్సనల్ డేటాను దాంట్లో సేవ్ చేసుకోవటం, అవసరమైనప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నించడం అది కరెక్టే కాదు, ఎందుకంటే ఆ డేటా ఎంతకాలం ఉంటుందో ఎలాంటి సెక్యూరిటీ లేదు. అది క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ కాదు, అది గుర్తుపెట్టుకోండి, అది కేవలం ఫైల్ షేరింగ్ సర్వీస్ మాత్రమే. గూగుల్ డ్రైవ్ కానీ, డ్రాప్ బాక్స్ కానీ, వన్ డ్రైవ్ కానీ, ఈ ఇలాంటివి మాత్రమే క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్. ఇవి మీ పర్టికులర్ ఫొటోస్ వీడియోస్ని మీ అకౌంట్లో సేఫ్గా పెడతాయి. ఇక్కడ మెగా విషయానికి వస్తే అది పబ్లిక్గా యాక్సెసిబుల్ డేటా, దాన్ని కొన్ని టూల్స్ వాడితే కనుక ఎవరెవరు ఎలాంటి ఫైల్స్ అప్లోడ్ చేశారో కూడా ప్రపంచంలో ఎవరైనా కానీ యాక్సెస్ చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక ఫోటోనో వీడియోను అప్లోడ్ చేశారనుకోండి, దాన్ని ఒక హ్యాకర్లో ఇంకొకళ్ళు ఒక చిన్న క్వెరీ రన్ చేయడం ద్వారా వాటిని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీకు సేఫ్టీ కాదు, కేవలం ఇంపార్టెంట్ ఫైల్స్ 1 GB 2 GB పెద్ద పెద్ద ఫైల్స్ షేర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయండి.